భారతీయ జనతా పార్టీలో గత కొంతకాలం క్రిందట చేరిన నాయకులు వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకోవడానికి మీడియాలో మరియు సోషల్ మీడియాలో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడడం వారి అనాలోచిత నిర్ణయాలుగా భావిస్తున్నామని వేములవాడ నియోజకవర్గంలోని బీజేపీ మండల అధ్యక్షులు అన్నారు. శుక్రవారం భీమేశ్వర గార్డెన్ లో నియోజకవర్గంలోని అన్ని మండలాల బీజేపీ అధ్యక్ష కార్యదర్శులు పదాధికారులు సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీలో ఇటీవల చేరి పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్న నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. ఏనాడు కూడా పార్టీ క్రమశిక్షణతో పని చేయకుండా పార్టీ ఎదుగుదలకు గానీ ప్రజా సమస్యలపై గానీ కార్యకర్తలకు భరోసా లేకుండా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి మాత్రమే మీడియాలో ప్రకటన చేస్తున్న నాయకులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని అన్నారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలు పాలవడం భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసం తెలంగాణ పోరాటం కోసం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ద్వారా తెలంగాణ అమరుల త్యాగాలను నేటి తరానికి గుర్తు చేయడం పార్టీ కోసం ప్రజల కోసం వారు చేసిన కృషి అనేకమని అన్నారు. అదేవిధంగా వారి బాటలోని వారి కుమారుడు వికాసరావు గత 4 సంవత్సరాలుగా వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాల ద్వారా సేవలు అందించడం, కార్యకర్తలకు అనేక రకాలుగా భరోసా కల్పించడం, అనేక కార్యక్రమాల ద్వారా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగిందని డాక్టర్ వికాస్ నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గంలో పార్టీ బలపడి ప్రజల్లో మంచి పేరు సంపాదించి కార్యకర్తలకు భరోసానిస్తూ వేములవాడ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోవడం ఖచ్చితంగా జరుగుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చిన్నమనేని వికాస్ కు టికెట్ కేటాయించాలని ఏకవేక తీర్మానం చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి వినతి పత్రం సమర్పించారు. అయితే కార్యకర్తల నాయకుల అభిప్రాయాలను పార్టీ గౌరవిస్తుందని త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, మేడిపల్లి మండల అధ్యక్షుడు ముంజరం శ్రీనివాస్ గౌడ్, రూరల్ మండల అధ్యక్షుడు జకుల తిరుపతి, కోనరావుపేట మండల అధ్యక్షుడు గొట్టె రామచంద్రం, చందుర్తి మండల అధ్యక్షుడు పోంచెట్టి రాకేష్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు నాంద్యాడ వెంకటేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోళ్ళ కృష్ణస్వామి, జిల్లా కార్యదర్శి బుర్రశేఖర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, గోపాడి సురేందర్రావు, సర్పంచులు జగన్, అన్నాడి జలపతి రెడ్డి, అన్ని మండలాల ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఏర్పరచడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీలో మరి జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, కొంతమంది వ్యక్తుల యొక్క వింత పరిస్థితులు. భారతీయ జనతా పార్టీలోకి వారు గత కొంతకాలంగా వచ్చిన తర్వాత మరి మేమే ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకుంటూ పార్టీ నిర్ణయానికి మరి విరుద్ధంగా సోషల్ మీడియాలో కానీ మరి మీడియాలో కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళ మాటలు మరి పార్టీకి నష్టం చేసే విధంగా, మరి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి మరి తెలియజేయడం జరుగుతుంది. మీకు రాజకీయ వేదికలు లేక మరి భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. మరి మీరు ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నట్టయితే మరి కార్యకర్తలు ఏర్పరిచినటువంటి మరి కొన్ని ధర్నాలలో కానీ రాజకీయ వేదికలలో కానీ కార్యకర్తలు ఏర్పరిచినటువంటి వేదికల మీదకి వచ్చి మరి మీరు ప్రసంగాలు చేయడం మరి చాలా బాధాకర విషయం. ఒక నాయకత్వ లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి మరి నాయకునిగా మరి వేదికలు ఏర్పాటు చేయడం లేకుంటే ప్రజా యుద్ధమాలు చేసి మరి కార్యకర్తలకు భరోసా కల్పించినటువంటి నాయకులు మరి ఈరోజు కరువై మరి మీడియా ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతులు చాలా బాధాకరంగా ఉన్నాయి. మరి మరొక విషయం చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీలో మరి చాలా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు మరి విద్యాసాగరరావు గారు. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళని మరి నిర్బంధించడం, మరి చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేయడం, ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కొరకు వారు ప్రాణత్యాగం చేసినంత పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఈరోజు చూసుకుంటే వారి కుమారుడైనటువంటి వికాస్ గారు మరి గత 4 సంవత్సరాలుగా ప్రజలకు అనేక రకాలుగా సేవ చేసుకుంటూ మరి పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్టీకి భరోసాగా మరి ప్రజలకు భరోసాగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అతని మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు మరి ముఖ్యంగా చెప్పదలుచుకునేది మరి భారతీయ జనతా పార్టీ వేములవాడ అసెంబ్లీ స్థాయి మండల అధ్యక్షులు, పదాధికారులు, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మరి డాక్టర్ వికాస్ గారికి భారతీయ జనతా పార్టీ వేములవాడ టికెట్ కేటాయించాలని చెప్పి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ నుంచి మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. మరి వేములవాడకి డాక్టర్ చిన్నమనేని వికాస్ గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని చెప్పి మేమందరం కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది.